సైకో తయారు చేశారు గ్రామానికి ఒక రౌడీ గ్రామానికి ఒక సైకో ఉన్నారు కానీ ఆ సైకోల బారి నుంచి బయటపడాలంటే ముందు గ్రామస్తులందరూ ఒకటి కావాలి మనం ఒక్కరమే కాదు గ్రామ గ్రామం ఐకమత్యం కావాలి గ్రామ గ్రామం ఒక యూనిటీ కావాలి ఈ సైకోల నుంచి మనం కాపాడుకుంటేనే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటాం తర్వాత మనం వచ్చే విధానంలో నేను చెప్తున్నా మళ్ళీ దేవుడా నాకు ఆ శక్తి ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి ఇచ్చాడు సైకోల్ని పూర్తిగా అణిచివేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ చాలా మందిని చూశాను అక్కడ ఇంట్లో అందరినీ ఒకరిద్దరిని కాచేస్తున్నాను చాలా మందిని చూశా తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఠా నాయకుల్ని చుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడీల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను చెప్తున్నా ఈ రాజకీయ సైకోల్ని కూడా పూర్తిగా అణిచివేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని కాపాడుకుందాం భవిష్యత్తు కోసం అందరం పనిచేద్దాం కష్టాలుంటాయి నా మీదనే కేసులున్నాయి ఏమవుతాయి కేసులు పెడితే ఏమైనా అవుతాయమ్మా ఏమైనా అవుతాయో తమ్మ మనమేమి బాబాయ్ చంపామా బాబా కోడి కట్టి డ్రామా ఆడావా లేకుంటే లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు దోచుకున్నావా ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి దేనికేమైనా గ్రహించావా ఏం భయపడక్కర్లా స్వాతంత్ర్యం కోసం పోరాడితే కేసులు పెట్టారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేసులు పెడతారు పెట్టినా నేనున్నా ఎవరిపైన ఎక్కువ కేసులు పెడితే వాళ్ళని ఎక్కువ గుర్తిస్తా ఒక ట్రిబ్యునల్ రాస్తా ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వేసి మీ మీద కేసులు పెట్టిన వాళ్ళందరినీ తప్పకుండా శిక్షించే బాధ్యత కూడా నాది నాది మన తప్పు చర్యం రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చేసే ఉద్యమం ఈ ఉద్యమంలో అందరం భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్ తెలుగుదేశం Thank you.